దేశంలో ఎన్ని ప్రామాణిక సర్వేలు ఉన్నా తెలుగువాడైన లగడపాటి సర్వేకు విశ్వసనీయత ఎక్కువ. ఇప్పటి వరకు చాలా ఎన్నికల్లో లగడపాటి చెప్పిన సర్వేలు చాలా వరకు నిజమయ్యాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, ఇండియా, ఇలా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు, ఉప ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ టీం చేసిన సర్వేలకు సక్సెస్ రేటు చాలా ఎక్కువ. ఏపీలో కీలకమైన విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి 2004-2009లో 2 సార్లు ఎంపీగా గెలిచి చక్రం తిప్పిన రాజగోపాల్ గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న లగడపాటి తిరిగి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. లగడపాటి చూపులు వైసీపీ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి లగడపాటి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చి 2019లో విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని మీద పోటీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. లగడపాటి వైసీపీలోకి వస్తే జగన్ ఎలాగూ కాదనడు. జగన్ 2019లో విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఇప్పటికే సరైన అభ్యర్థి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో లగడపాటి తన పార్టీలోకి వస్తే జగన్కు అంతకు మించిన హ్యాపీ ఉండదు. ఈ క్రమంలోనే లగడపాటి వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో ప్రస్తుత గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ చాలా బలపడుతోందని, పట్టణ ప్రాంతాల్లో టీడీపీ వైసీపీకి సమానంగా బలం ఉన్నట్లు తన తాజా సర్వేలో తేలినట్లు ఆయన చెప్పారు. టీడీపీ క్రేజ్ తగ్గడానికి స్థానిక టీడీపీ నాయకుల వ్యవహార శైలితో పాటు ఏపీలో అభివృద్ధి కార్యక్రమాల మందగమనం వీటికి కారణంగా లగడపాటి చెప్పుకొచ్చారు. లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి రావాలని, విజయవాడను మరోసారి ఏలాలన్న కోరిక బలంగా ఉందని, అందుకే ఆయన చూపులు వైసీపీ వైపు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆయన రీఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.